గ్రేటర్ హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో డెవలప్మెంట్ పై ఫోకస్ పెట్టింది తెలంగాణ సర్కార్. ఓఆర్ఆర్ పరిసర ప్రాంతాల్లో పారిశ్రామికీకరణతో ఉపాధి అవకాశాలను పెంచాలని భావిస్తోంది. దీనికోసం ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఇండస్ట్రియల్ సిటీ ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఓఆర్ఆర్ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగం కూడా పుంజుకోనుంది. ఓఆర్ఆర్ సమీపంలో 25,000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ సిటీ కాలుష్యరహిత సిటీగా ఏర్పాటు కోసం ప్రణాళికలు. హైదరాబాద్లో పెట్టుబడులకు ఊతమిచ్చేలా చర్యలు. ఓఆర్ఆర్ ప్రాంతంలో మరింత పెరగనున్న నివాస వాణిజ్య నిర్మాణాలు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలోని రియాలిటీ ప్రాజెక్టులకు భారీ డిమాండ్. అన్ని రంగాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఎదిగింది హైదరాబాద్ నగరం. ముఖ్యంగా హైదరాబాద్ సమీపంలో అన్ని రకాల పరిశ్రమలు ఎంతో మందికి ఉపాధిని అందిస్తున్నాయి. ముఖ్యంగా ఫార్మా రంగం ప్రపంచ పటంలో హైదరాబాద్ కు చక్కని పేరు తెచ్చిపెట్టింది. ఇక రాబోయే రోజుల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనపై ఫోకస్ పెట్టింది తెలంగాణ సర్కార్. సిటీకి శివార్లోని ఓఆర్ఆర్ కు సమీపంలో 25,000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ సిటీ ఏర్పాటుపైన ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కాలుష్యరహిత సిటీగా ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. హైదరాబాద్లో మరిన్ని పెట్టుబడులకు ఊతమిచ్చేలా చర్యలు తీసుకోవాలని సర్కార్ భావిస్తోంది. ఇక ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసే పారిశ్రామిక కాలనీలో అన్ని రకాల వసతులు కల్పించేలా సర్కార్ చర్యలు తీసుకొనింది. గతంలో వచ్చిన సమస్యలు పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలతో ఇండస్ట్రియల్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తోంది. ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్య ఇలాంటి క్లస్టర్ ఏర్పాటు చేయడం ద్వారా ఆయా ప్రాంతాల్లో ఉపాధి ఉద్యోగ అవకాశాలు మరింతగా విస్తరించనున్నాయి. ఇది రియాలిటీ రంగానికి బూస్టింగ్ లా పనిచేయనుంది. ఇప్పటికే ఓఆర్ఆర్ సమీపంలో రియాలిటీ బిజినెస్ జోరుగా సాగుతోంది. ఓఆర్ఆర్ రేడియల్ రోడ్ల కనెక్టివిటీతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందనుంది. ఈ క్లస్టర్స్ లో నిర్మిస్తే పారిశ్రామికంగా మొత్తం తెలంగాణ అంతా కూడా అభివృద్ధి చెందుతుంది అనేది నిర్దేశించారు. దానికి అనుగుణంగా ప్రణాళికలు తయారు చేయటం జరుగుతూ ఉంటుంది. దీని మూలంగా ఏంటంటే మొత్తం అభివృద్ధి అంతా కూడా ఒక చోట ఫోకస్ కాకుండా అంత తెలంగాణ అంతా కూడా స్కాటర్ అవుతుంది. దాంతోపాటు పారిశ్రమలు రావటం మూలంగా రియల్ ఎస్టేట్ కూడా చాలా వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఇండస్ట్రియల్ క్లస్టర్ వచ్చిన ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ కు భారీ ఊతం లభించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అక్కడ పనిచేసే ఉద్యోగులకు, కార్మికులకు సరిపడా ఇళ్ల నిర్మాణం అవసరమవుతుంది. దీంతో ఓఆర్ఆర్ ప్రాంతంలో మరిన్ని నివాస వాణిజ్య నిర్మాణాలు చేపట్టడంపై దృష్టి పెట్టాయి పలు రియాలిటీ సంస్థలు.